హాయ్ ఫ్రెండ్స్, అంతా హాయిగా ఉన్నట్లే కదా. ఒక మంచి వీడియో చూద్దామా? ఇందులో గ్లాస్ ఇటుకలు, గాయాలనైనా నొప్పి ఉండని సిండ్రోమ్, ఫేక్ గెస్ట్ ఏజెన్సీస్, స్నేక్ వైన్ మొదలైన ఎన్నో ఫ్యాక్టుల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గైస్. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలంటే మనకు తెలిసిందల్లా మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు. కానీ ఆమ్స్టర్డామ్ లోని వాళ్ళకి మాత్రం మరో రకం తెలుసు, అవే గ్లాస్ బ్రిక్స్. ఈ స్టోర్ చూడండి, ఈ కట్టడానికి వాడిన ఇటుకలు ఏంటో తెలుసా? గ్లాస్ బ్రిక్స్. అవును, మీరు విన్నది నిజమే, ఇది కాంక్రీట్ కంటే బలంగా ఉంటుందట. ఈ గ్లాస్ బ్రిక్స్ అనేవి నిజానికి ఎకో ఫ్రెండ్లీ, రీయూజబుల్, కరిగించి కొత్త రకం తయారు చేయవచ్చు. కట్టే సమయంలో ఎక్కడైనా డ్యామేజ్ అయితే వెంటనే కరిగించి సరిచేయవచ్చు. దీంతో వేస్టేజ్ అనే ముచ్చటే ఉండదు. ఈ బిల్డింగ్ ఆమ్స్టర్డామ్ లోని ఒక మేజర్ షాపింగ్ స్ట్రీట్ లో ఉంది. చాలా అందంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, గుహలంటే అజంతా ఎల్లోరాలే కాదు, అంతకంటే అద్భుతమైనవి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వియత్నాం లోని హ్యాంగ్ సన్ డూంగ్ అనే కేవ్ ప్రపంచంలోని అతి పెద్ద కేవులలో ఒకటి. లావోస్ వియత్నాం బార్డర్ లో ఉంటుంది. 200 మీటర్ల ఎత్తు కలిగి సైజులో ప్రపంచంలోనే అతి పెద్దది. దీనిలో దాని స్వంత వాతావరణం ఉంటుంది, స్వంత అడవులుంటాయి, ఏకంగా ఇంటర్నల్ నది కూడా ఉంది. ఈ గుహ పేరుకు అర్థమేంటో తెలుసా? కేవ్ ఆఫ్ ది మౌంటైన్ రివర్. ఇన్ని అద్భుతాలు ఒక గుహలో ఉండడం నిజంగా గొప్ప విషయమే. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు మొనాలిసాని తీసుకోండి, అది ఒక పెయింటింగ్. మొనాలిసా అనే నిజమైన మనిషి ఉండే అవకాశమే లేదు. నిజంగా ఉంటే మాత్రం చూడాలనే ఆతృత మనలో ఉండడం సహజం. అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తీసుకోండి, అది ఒక శిల్పం మాత్రమే. నిజమైన మనిషి ఉంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ మహిళ ఇలా ఉంటుందని చూపిస్తారు. ఊహ మాత్రమే, భలే ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఏటీఎంలో కార్డు పెట్టి నొక్కాల్సినవన్నీ నొక్కి మనీ బయటకు వచ్చే ముందు నోటు లెక్క పెడుతున్నట్టు ఒక సౌండ్ వస్తుంది. దానితో ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ మనలో కలుగుతుంది. కానీ ఇది నిజంగా అలా వచ్చే సౌండ్ కాదట. కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం అమర్చిన ఒక చిన్న స్పీకర్ ద్వారా వచ్చే ఫేక్ సౌండ్ అట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇల్లు వాకిలి లేకుండా బజార్లో తిరిగి భిక్షమెత్తుకుని రాత్రికి ఏ పార్కులోనో ఏ రైల్వే స్టేషన్లో తలదాచుకునే వారు కూడా గవర్నమెంట్ తమ రక్షణ కోసం ఏమైనా చేస్తే బాగుంటుందని అనుకుంటారు. మన దేశంలో అయితే అది అతి పెద్ద సవాలే, కానీ అసాధ్యం మాత్రం కాదు. కానీ ఒక జర్మన్ సిటీ ఉంది, దాని పేరు మనం చెప్పుకున్న హోమ్లెస్ పీపుల్ కి స్లీపింగ్ పార్ట్స్ ను ప్రొవైడ్ చేస్తుంది. వీటిని ఉమర్ నెస్ట్ అని అంటారు. ఇవి వింటర్ మంత్స్ లో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పార్ట్స్ థర్మల్ ఇన్సులేషన్ తో ఉంటాయి, చలికాలంలో వేడిగా ఉంటాయి, అలాగే వాటర్ ప్రూఫ్, విండ్ ప్రూఫ్, చివరికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంటుందట. కర్రతో, స్టీల్తో చేసే వీటిని పార్కుల్లో, ఇతర ప్లేసుల్లో పెడతారు. ఇద్దరు ఈజీగా గడపొచ్చు వీటిలో. గవర్నమెంట్ మనదైతే మంచే మండపం అవుతుందంటే ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 6, కాలేజీ రోజుల్లో క్లాస్మేట్స్ అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతాం. ఇలాంటి ముచ్చట అందరికీ ఉంటుంది. ఆ ఫోటోని భద్రంగా దాచుకుంటాం. ఏ 20 ఏళ్లకో 30 ఏళ్లకో బయటికి తీసి చూస్తే ఇప్పుడు వాళ్ళంతా ఎదిగిన ఎత్తులను చూస్తే అదో తుతి. అలాంటిదే ఈ ఫోటో, గమనించండి. దిగినప్పుడు సాదాసీదా ఫోటోనే, ఆ తర్వాతే అద్భుతాలు జరిగాయి. ఈ ఫోటోలో మొత్తం 29 మంది ఉంటే అందులో 17 మందికి ఏం ప్రైజ్ వచ్చిందనుకున్నారు? అదేనండి, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అత్యంత విలువైన ఫోటో అని నేనంటే కాదంటారా? ఫ్యాక్ట్ నెంబర్ 7, ఏ సినిమా నటులకైనా అవార్డులంటే మహామోజు, తన నటనకు కొలమానంగా చూస్తారు. ద గోల్డెన్ రాస్బెర్రీ అవార్డ్స్, దీన్నే షార్ట్ ఫామ్ లో రాజీ అవార్డ్ అని కూడా అంటారు. ఇది ఒక పేరడీ అవార్డ్. సినిమా ఫీల్డ్ లో పరమ చెత్త ప్రదర్శనకు ఈ అవార్డులను ఇస్తారు. శాండ్రా బులక్ అనే అమెరికన్ నటి విషయానికి వద్దాం. ఈమె పరమ చెత్త నటిగా ఈ అవార్డు 2010లో వచ్చింది. చెత్త అవార్డు అయినా సంతోషంగా స్వీకరించింది. కానీ అదే రోజు రాత్రి ఓ మిరకిల్ జరిగింది. బ్లైండ్ సైడ్ అనే సినిమాలో నటనకు గాను ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఒకే రోజు పరమ చెత్త, పరమ గొప్ప అవార్డులైన రాజీస్, ఆస్కార్, 2 రకాల అవార్డులను అందుకున్న మొట్టమొదటి నటిగా పేరు పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మహిళలు కోపగించుకోమంటే ఒక ఫ్యాక్ట్ చెప్తా. ప్రపంచంలో పురుషులకు కొన్ని ప్రత్యేక అలవాట్లుంటే మహిళల అలవాట్లు మరో రకంగా ఉంటాయి. వాళ్ళ జీవితం మొత్తం కాలంలో 1 సంవత్సర కాలమంత సమయం దేనికి ఉపయోగిస్తారో తెలుసా?
ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి అనే ఆలోచనతోనే గడిచిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనకు కాలులో ముళ్ళు దిగినా విలవిలలాడిపోతాం, కూరగాయల కత్తి తెగినా వలవలా ఏడ్చేస్తాం, పెయిన్ అలా ఉంటుంది మరి. ఇంకా హాస్పిటల్లో ఏ చిన్న ఆపరేషన్ చేయాలన్నా మత్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే, లేకుంటే ఆ నొప్పి భరించడం మన వల్ల కాదు. కానీ ఇది చూడండి, ఇన్సెన్సిటివిటీ టు పెయిన్, దీన్నే కాంజెనిటల్ అనల్జీసియా అని కూడా అంటారు. ఈ కండిషన్ ఉన్న వారికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. బాడీలో ఏ భాగాలకైనా, ఎంతటి గాయాలైనా కించిత్ నొప్పి కూడా ఉండదట. అసలు నొప్పి అనేదే వారికి తెలియదట. ఇది SCN9A జీన్లో చేంజెస్ జరిగినప్పుడు ఈ సిండ్రోమ్ తగులుకుంటుందట. దీని వల్ల గాయాలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందట, కాళ్ళు చేతులు విరుగుతాయట. చిన్నపిల్లలకైతే నొప్పి తెలియని కారణంగా వేళ్లు కొరుక్కోవడం, పెదాలు కొరుక్కోవడం చేసి గాయాలు ఎక్కువ చేసుకుంటారట. ఇలా బాడీలో ఎక్కువ ఇంజురీస్ వల్ల వీళ్ళ ఆయుష్ కూడా తగ్గుతుందట. చాలా రేరట ఈ సిండ్రోమ్. అయినా స్వీడన్ లో ఒక విలేజ్ లో మాత్రం 40 మందికి పైగా ఈ కేసులు ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 10, తిండి విషయంలో అనేక రకాల చైనా తిండ్లు మన సోషల్ మీడియాలోనే చాలా చూసాం. ఇప్పుడు తాగడం గురించి మాట్లాడదాం. ఒక వైన్ ఉంటుంది, దాన్ని స్నేక్ వైన్ అంటారు. అంటే గ్రెయిన్ ఆల్కహాల్ ఉన్న సీసాలో బ్రతికున్న లేదా చనిపోయిన స్నేక్ను ముంచి కొన్ని నెలల పాటు ఉంచుతారు. ఈ వైన్ ను మొదట తాగింది చైనాలోనట. విషసర్పాలతో తయారైనా ఇది విషపూరితం కాదట. ఎందుకంటే ఈ గ్రెయిన్ వైన్ లో ఉన్న ఇథనాల్ ఈ వైన్ ని డీనేచర్ చేస్తుందట, అంటే సేఫ్ గా మార్చివేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 11, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జీవితంలో ఒక్కసారే వస్తుంది, 2-3 సార్లు వచ్చే వారి ముచ్చట ఇక్కడొద్దు. 12 నిండా బంధుఘనంతో ఘనంగా చేసుకోవాలనుకుంటారు. ఏ ఖర్చుకు జరిచినా పెళ్లి ఖర్చుకు మాత్రం దడవరు. పవర్ అంతా పెళ్లిలోనే చూపించాలనుకుంటారు. మరి అందరికీ అంతలేసి బంధుఘనం ఉండొద్దు అట్లనుకుంటే అనాథల సంగతి ఏంటి? కనీసం తల్లిదండ్రులు కూడా ఉండరు కదా. అందుకే దీనికి ఉపాయం ఆలోచించారు సౌత్ కొరియన్స్. అదేంటంటే ఫేక్ గెస్ట్ ఏజెన్సీస్. వీటిని ప్రిటెండ్ గెస్ట్ ఏజెన్సీస్ అని కూడా అంటారు. 100ల కొద్దీ ఉన్నాయట కొరియాలో. అంటే మన ఇంట్లో పెళ్లి డేట్ చెప్పి ఆర్డర్ ఇస్తే చాలు, పెళ్లి రోజు పోలోమని ఆర్డర్ కొద్దీ ఫేక్ బంధుగణమంతా వచ్చి చేరతారు. అనాథలకి తల్లిదండ్రులు కూడా. పెళ్లి పందిరి నిండా బంధువులతో కలకలలాడుతుంది. వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పర్సనల్ వివరాలని తెలుసుకొని ఎక్కడా దొరకకుండా ప్రిపేర్ అయి ఉంటారట. ఎవరూ వీరిని దొరకబట్టలేరు. కానీ ఒక విషయంలో దొరికిపోతారట. ఎక్కడంటే పెళ్లి ఫోటోలు దిగేటప్పుడు రియల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అవకాశం కల్పిస్తూ వీళ్ళు వాటికి దూరంగా ఉంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 12, మీకు ఒక 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఈ 2 లైన్లలో ఏది పెద్దదో చెప్పండి. 1, 2, 3, 4, 5. అఫ్కోర్స్ ఇదే పెద్దది, దానికి ప్రూఫ్ కూడా కనిపిస్తుంది. కానీ ఎల్లప్పుడూ ఇదే నిజం కాదు. ఒక లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఆ లాజిక్ పేరే కన్ఫార్మిటీ. దీన్ని 1932లో మొదట స్టడీ చేసింది జెన్నెస్ అనే సైకాలజిస్ట్. కానీ తర్వాత ఫేమస్ కన్ఫార్మిటీ ఎక్స్పెరిమెంట్ చేసింది మాత్రం సోలోమన్ ఆష్ 1951లో. కన్ఫార్మిటీ అంటే మనకు 4 నారాయణ, 10 మంది చెప్పిందే వేదం అనే సామెతలు ఉన్నాయిగా, అలానే అంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని ఎక్కువ మంది నొక్కి చెబుతారో అదే మనం ఒప్పుకోవడం. ఈ ఎక్స్పెరిమెంట్ లో పార్టిసిపేట్ చేసే 3 ఫేక్ బ్యాచ్, 1 మాత్రం హానెస్ట్, మొత్తం 4. ఇప్పుడు ఒకసారి వాళ్ళని అడిగారు ఏ లైన్ పెద్దదని. అప్పుడు ఆ 4 మొదటి లైనే పెద్దదని నిజం చెప్పారు. 2వ రౌండ్లో అడిగితే 2వ రౌండ్లో కూడా మొదటి లైనే పెద్దదని 4 నిజం చెప్పారు. కానీ 3వసారి ఆ 3 కలిసిపోయి ఉద్దేశపూర్వకంగా ఆ 2వ లైనే పెద్దదని తప్పు చెప్పారు. దాంతో 4వ వ్యక్తి వాళ్ళు చెప్పిందే నిజమని అనుకుని తను కూడా 2వ లైనే పెద్దదని చెబుతాడు. ఇదే కన్ఫార్మిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్రెండ్స్తో ఉంటాం, ఒకరు ఒక జోక్ పేలుస్తారు, అందరూ నవ్వుతారు, మీకు మాత్రం ఆ జోక్ అర్థం కాలే, అయినా కూడా వాళ్ళందరితో పాటు నవ్వుతావు. దీన్నే కన్ఫార్మిటీ అంటారు. ఈ వీడియోకింతే. బాయ్ ఫ్రెండ్స్.